ఇప్పుడు నేను విన్నాను మీరు త్వరగా వచ్చేసారు బయటికి, ఏదైనా కావచ్చు రీజన్, సో మళ్ళీ శేఖర్ బాషా గారు రీఎంట్రీ ఉంది అని మేము విన్నాం, ఇది ఎంతవరకు నిజం? నా రీఎంట్రీ పక్క ఆల్రెడీ ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాను. సో ఆ ఇంటర్వ్యూలో నేను చెప్పింది ఏంటంటే, చాలా క్లియర్గా నా రీఎంట్రీ పక్క అన్నప్పుడు అవునా ఎలా సార్ అని అడిగారు. ఇప్పుడు వైల్డ్ కార్డ్లో ఎవరో ఒక లేడీ అయితే వెళ్తారు కదా, నా రీఎంట్రీ అనమాట. నా రీఎంట్రీ అమ్మాయి కదా, ఓకే, నా రీఎంట్రీ అంటే అమ్మాయి ఎంట్రీ అనమాట. అబ్బా సార్, నేను మీ అలా అని అడగలేదు సార్, నా రీఎంట్రీ అంటే అమ్మాయి, ఓకే నాకు అర్థమైంది ఆ కామెడీ, బట్ మీరు రీఎంట్రీ అవుతారా లేదా? నాకు ఇప్పుడు కామెడీ వాళ్ళకి నచ్చిందో లేదో, నచ్చితే పిలుస్తారు లేకపోతే లేదు, మనం ఏం చేయలేము. మేమైతే విన్నాము శేఖర్ బాషా గారు కన్ఫర్మ్ కంటెస్టెంట్ రీఎంట్రీ వైల్డ్ కార్డ్ వెళ్ళబోతున్నారు అని చెప్పి. ఇవన్నీ నేను అక్కడ ఆ రివ్యూయర్స్ వాళ్ళు వీళ్ళు చెప్తే వినడం తప్ప ఇవన్నీ ఎక్కడ వినవిను, ఎవరో అనవిను, వీవర్కు ఏం రాలా. ఓకే, అండ్ ఇప్పుడు మీరున్న కంటెస్టెంట్స్ మీరు సరిగ్గా మసాలా కంటెంట్ ఇవ్వట్లేదు అని చెప్పి బిగ్ బాస్ ఏమైనా ఫీల్ అయ్యాడా, అందుకని వైల్డ్ కార్డ్ లోని 9 మెంబర్స్ ని తీసుకొస్తున్నాడా, దీనికి ఏం చెప్తారు? శివయ్య మనసులో ఏంటి అనుకుంటున్నాడా, ఎవరికి ఆయన షో ఆయన ఇష్టం ఏమైనా చేస్తాడు. అంటే మరి మీ సీజన్ లోని కంటెస్టెంట్స్ లో పసలేదు అనుకోవచ్చా, అందుకని లాస్ట్ సీజన్ నుంచి గట్టి పోటీ ఇచ్చిన వాళ్ళనే దించుతున్నారు కదా మరి ఈసారి. పసలేదు అని ఎందుకంటున్నారు, పసతో పాటు నస కూడా ఉంది. సరిపోవట్లేదేమో సార్ ఆడియన్స్ కి, ఆ పస ఆ నస సరిపోవడం లేదు అనుకోవచ్చా? అది ఏం అంటే మీరే చెప్పాలి, మీరు చూసింది మీరు కాబట్టి. మాకైతే ఏం లేదు సార్, మేము ఎక్స్పెక్ట్ చేసిన కంటెస్టెంట్స్ కూడా సరిగ్గా కంటెంట్ ఇవ్వడం లేదు. అంటే మీరు ఏం చేయాలంటే ముక్కు నోరు పగిలి పెట్టి కొట్టుకోవాలనే లేకపోతే ఎట్లా అట్లా, నాకు తెలియదు మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు. కొట్టుకోమని అనడం లేదు, బట్ మనకి ఒక కంటెస్టెంట్ లోపలికి వెళ్తున్నారంటే కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అరే వీడు టాస్క్ లో బాగా ఆడతాడురా, అరే వీడు ఎంటర్టైన్మెంట్ లో తోపురా, లేకపోతే ఇతను మనిషి పరంగా చాలా మంచి వ్యక్తి, లోపల అందరినీ కూడా సర్దుకొని పోతూ ఉంటాడు. ఇట్లా మేము ఒక్కొక్క కంటెస్టెంట్ మీద ఒక్కొక్కటి పెట్టుకుంటాం. కనిపించట్లేదు అందరిలో అని నేను చెప్పలేను, కానీ ఇప్పుడు నిఖిల్ లో ఫస్ట్ రోజు కనిపించింది, నాకు తర్వాత కనిపించలేదు. లేదు నైనికాలో కూడా ఫస్ట్ ఒక 2-3 రోజులు కనిపించింది, నాకు తర్వాత కనిపించట్లేదు. ఎందుకు అలా మను దిన పావులక నింపిన నిఖిల్ అయిపోయాడు కూడా నాకు చాలా రోజులు అనిపించేది. నేను 2-3 సార్లు చెప్పాను డల్ అయిపోతున్నావు డార్లింగ్, ఎందుకు ఏమైంది ఇప్పుడు ఇంకా డల్ అయిపోతాడేమో కదా, సోనియా వెళ్ళిపోయింది కదా, ఎలిమినేట్ అయిపోయింది, ఇంకా డౌన్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అదే అందరూ ఆవిడ పేరు సోనియా అనుకుంటారు, కానీ నిఖిల్ పెట్టిన పేరు తెలుసా మీకు ఏంటి సార్? వెళ్ళిపోయేటప్పుడు పోనీయా 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 అంటే అవ్వదు కదా, ఓటింగ్ ఇక్కడ మేమే కదా వేసాం, మీరే కదా చేసింది, అంత మేమే చేసాం, నువ్వు కూడా చేసావు కదా, నువ్వు కూడా చేసావు కదా. చెప్తానండి సోనియాకి విషయం చెప్తాను. కాదు కాదు గౌతమి బిగ్ 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 టీవీ నుంచి లోపల మీరేం చేయలేదు కాబట్టి మేము చేసాం సార్, ఓకేనా? సో అది అంటే మీరు అనుకున్నట్టుగా ఆ ఫైర్ రావడానికే రాక్షసుడు కాదు ఏం సినిమా, రక్షకుడు. రక్షకుడు సినిమా చూసారా చూడండి, దాంట్లో నాగార్జున గారు చాలా తన పని తను ఏదో చేసుకుపోదాం అనుకుంటే రెచ్చగొట్టి 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 ఫైనల్ గా ఏదో నరం పొంగి ప్యాట్ ప్యాట్ పని అదని కొడేస్తాడు. సో ఆ బిగ్ బాస్ అదే చేస్తుంటే టాస్క్లు ఏదో ఇక్కడ ఎక్స్పెరిమెంట్ వర్కౌట్ అవ్వాలి, ఇంకోటి పెడదాం ఇంకోటి పెడదాం ఇంకోటి పెడదాం అంటే చిన్నవాడు కాదు బిగ్ బాస్, మరి రకరకాల టాస్క్లు పెడుతుంటాడు. సో అందులో ఏదో ఒక రోజు ఫైర్ వస్తుంది మీకు కావాల్సిన ఫైర్, బట్ వీళ్ళిద్దరు అండ్ ఇంకెవరబ్బా పృథ్వీ పర్లేదు, పృథ్వీ కూడా ఇప్పుడు పులిహోర కంటెంట్ లోకి వచ్చాడు సార్, కొత్తగా కొత్త జంట స్టార్ట్ అయింది కదా విష్ణుప్రియ. అండ్ నాకు అదే భయం, ఇప్పుడు పృథ్వీ సోనియా ప్లేస్ ని విష్ణుప్రియ తీసుకుంటుందా, మళ్ళీ వీళ్ళిద్దరు కంటెంట్ చూసి మళ్ళీ జనాలు. తను ఆల్రెడీ చెప్పేసింది కదా ఐఎమ్ ఇంట్రెస్టెడ్, నాకు మధ్యలోకి ఎవరు రావద్దు, నాకు అసలు ఏం చెప్పొద్దు, నాకు ఆయన అంటే ఇష్టం అని ఓపెన్ గా చెప్పేసింది కదా. మరి ఏం చెప్పినా జనాలు రిసీవ్ చేసుకోవడం ఎలా ఉంటది అనేది ఒక క్వశ్చన్ మార్క్ సార్. ఒక క్వశ్చన్ అడుగుతాను సార్, ఇప్పుడు హౌస్ లోకి వెళ్ళినప్పుడు ఉన్న షార్ట్ పీరియడ్, ఇప్పుడు బయట ఎంతమంది ఇన్ని రిలేషన్స్ అంటే సంవత్సరాలు సంవత్సరాలు తిరుగుతూ ఉంటారు, అయినా సరే పడరు. హౌస్ లోకి వెళ్ళిన తర్వాత ఒక 1-2 వీక్స్కే వాళ్ళ మధ్య లవ్ స్టార్ట్ అయిపోతుంది, ఎమోషనల్ బాండింగ్ పెట్టేసుకుంటారు, ఏంటి అక్కడ సిచ్యువేషన్స్ మీకు అట్లా క్రియేట్ చేస్తాయా, లేకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు అంతా వీక్ అయిపోతారా కంటెస్టెంట్స్ అందరూ కూడా మెంటల్లీ? నేనైతే ఎప్పుడు అలా అయినట్టు అనిపించలేదు. మీరు అవ్వరు సార్, ఆల్రెడీ మీరు మ్యారీడ్ కదా, అన్మ్యారీడ్ వాళ్ళ గురించి అడుగుతున్నాను నేను. మ్యారీడ్ అయినంత మ్యారీడ్ కానంత మాత్రాన అందరికి వాళ్ళ వాళ్ళ బాయ్ ఫ్రెండ్లు గర్ల్ ఫ్రెండ్లు ఉన్నారు, ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ స్టోరీ. వాళ్ళ పాపం బయట టీవీ చూస్తుంటారు వెయిట్ చేస్తుంటారు, పెళ్ళైన వాళ్ళు మాత్రమేనా, పెళ్లి కాని వాళ్ళు కూడా
అందరికి వాళ్ళు వాళ్ళ ఫియాన్సీస్ వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు సోనియా ఉంది, సోనియా ఫియాన్సీ పాపం ఆయన నాకు ఫోన్ చేశాడు. నేను అన్నాను ఏంటి సార్ ఇది నెగిటివిటీ అంటే, లేదండి ఆవిడ అలాంటిది కాదండి ఆయన చెప్పుకున్నాడు. బట్ బేసికల్లీ మీరు అన్నట్టుగా ప్రతి ఒక్కరికి బయట ఉన్నప్పుడు వాళ్ళు ఇలా లవ్ ట్రాక్లు యువ ట్రాక్లు నడుపుతున్నారు అంటే నేనేం చెప్పాలి దానికి? చెప్తున్నాను మిగతా వాళ్ళ కాదు, ఇప్పుడు వాళ్ళందరికి ఫియాన్సీస్ ఉంటే పెళ్లి లేనట్టే ఆల్మోస్ట్, ఫియాన్సీకి పెళ్లికి పెద్ద తేడా ఉందండి. సో మరి నేను మంచోడిని అందరికన్నా సపోర్ట్ కొట్టను. బిగ్ బాస్ ఏమైనా కాంట్రాక్ట్ రాపించుకుంటారంటారా? లోపలికి వెళ్ళిన తర్వాత పెళ్లి కాని వాళ్ళు కంపల్సరిగా మీరు ఒక కపుల్ గా అయ్యి బయటికి రావాలి, మీరు పులిహోర కంటెంట్ మాకు ఇవ్వాలి అని చెప్పి ఏమైనా కాంట్రాక్ట్ మీద సైన్ చేపించుకుంటారా? మరి ఇక్కడ కూడా అబ్బాయిలు పాప అన్యాయం అయిపోతారు, అమ్మాయిలు కూడా అన్యాయం అయిపోతారు. బిగ్ బాస్ రెండో కంటి వాడికి తెలియకుండా పనిచేస్తాడు, మూడో కంటి వాడికి తెలియకుండా. ఎలా అంటే నేను లోపలికి వెళ్ళేటప్పుడు కూడా నాకు ముసుగేసి దారి తెలియకుండా తీసుకెళ్లాడు. నా అగ్రిమెంట్ గురించి నాకు తప్ప ఇంకెవరికి తెలియదు. సో నాకైతే ఎప్పుడు కూడా ఇలా చేయి ఇలా చేయి అని చెప్పి ఏం చెప్పలేదు. బాగా ఆడండి, స్ట్రాంగ్ గా ఉండండి అని చెప్పి చెప్పారు. అయ్యో మీరే అనుకున్నారండి ఎంత స్ట్రాంగ్, మీకు ఏం తెలుసు అండి అనుకున్నాను నేను. మంచి సరదాగా, స్ట్రాంగ్ కాదు అదే అంటున్నాను, సరదాగా ఉండండి అని చెప్పండి. వాళ్ళు ఏమనుకున్నారంటే చాలా సీరియస్ ఏమో, అందుకని నేను సరదాగా ఉండను. సరదాదా నీకు, నీ సరదానే సార్, నీ సరదా నేను పిక్ చేస్తాను కదా అని చెప్పి అనుకున్నాను నేను. అంతకు మించి వాళ్ళకి ఏం చెప్పరు, జస్ట్ మీరు ఇలా స్ట్రాంగ్ గా ఉండండి, మంచి ఎంటర్టైనింగ్ గా ఉండండి అనేది చెప్తారు. ఏమో సార్ ఆ పులిహోర కంటెంట్ లీవ్లెస్ వస్తున్నావు, ఓ పక్క పృథ్వీ యష్మి, ఓ పక్క పృథ్వీ విష్ణుప్రియ, ఓ పక్క ఏం లేదంటారు, ఓ పక్క ఏం చూడలేక వస్తున్నావు అంటారు. ఏం లేదండి మాకు అది తప్ప ఇంకేం కనిపించట్లేదు అని. పాయింట్ అర్థమై ఉంటుంది మీకు. ఏది వద్దు చెప్పారు, ఏది కావాలో కూడా చెప్పచ్చు కదా. మాకు టాస్క్ లో ఆడటం కావాలి సార్, నాట్ ఓన్లీ ఇప్పుడు మేము ఒక ఫిజికల్ టాస్క్ లో మీరు ఎలా అచీవ్ చేస్తారు ఏంటి అన్నది మాకు కావాలి. నాకు ఈ విషయంలో తీవ్రమైన అన్యాయం జరిగిందండి. సెకండ్ వీక్ లో డైరెక్ట్ గా బిగ్ బాస్ పేర్లు ఇచ్చేస్తే నేను ఎవరు అడుకోవాలి? ఇప్పుడు కెప్టెన్ చీఫ్ ఉంది అనుకోండి, చీఫ్ నేను అడుగుతాను, నేను ఇంట్లో వెళ్తానని చెప్పి చీఫ్ పంపించక బిగ్ బాస్ పేరు ఇవ్వక ఎలారా బతకాలి నేను? అందుకే నాకు ఫైట్ చేయాలి కదా, నేను వెళ్తానని చెప్పి బిగ్ బాస్ తో ఫైట్ చేస్తామా? మరి చెయ్యాలి కదా, బిగ్ బాస్ తప్పు చేస్తున్నాడు అనిపించినప్పుడు మీ వర్డ్ మీరు ఆడ మరి పెట్టాలి కదా. బిగ్ బాస్ ఏం చెప్తే అది తల ఊపమంటే ఊపుతారా సార్? చెప్పండి, కత్తిస్తాడు పొడుచుకొని జావాని అంటే పొడుచుకొని చేస్తారా? మీరు అట్ట ఎట్టా చెప్తారా అని చెప్పి మీరు బిగ్ బాస్ క్వశ్చన్ చేయరా? అగ్రిమెంట్ లో గట్టిగా మాట్లాడితే 25 లక్షలు ఫైన్ కట్టాలని రాస్తుంది. 25 లక్షస్? మరి అలా అంటే అబ్బాయికి ఎంత ఫైన్ చెల్లించి ఉంటారు? మరి అబ్బాయి ఏకంగా బిగ్ బాస్ నే తిట్టాడు కదా, అదే కరెక్ట్ కట్టుకున్నారా మరి బయటకు వచ్చిన తర్వాత ఫైన్? ఆయన మీకు కావాల్సిన ఫైర్ అక్కడ వచ్చింది కదా, మరి సరిపోలేదు వచ్చింది, అందుకే అడుగుతున్నా. ఆయన ఏమైనా ఫైన్ కట్టారా ఏంటి? మరి బిగ్ బాస్ ఎదిరించారు కదా, మాటలు అన్నారు కదా. నా పాయింట్ ఏంటంటే ఇఫ్ యూ వాంట్ మీరు అది చెప్పట్లేదు, కట్టారా కట్టలేదా అన్న చెప్పట్లేదు, మీరు హైడ్ చేస్తున్నారు. ఇఫ్ యూ వాంట్ బి ఫైన్ డోంట్ పే ఫైన్, ఫైన్ జోలికి వెళ్ళకండి, ఫైన్ గా ఉండండి. ఓకే బట్ ఓకే, నేను ఖచ్చితంగా బయటకు వచ్చిన తర్వాత అనుకున్నాను కొంచెం నేను మొహమాట వస్తుంది, నిజంగా బయట చాలా మొహమాట వస్తుంది. ఎలా అంటే బిగ్ బాస్ని ఒకసారి అడిగా, రెండోసారి అడగడానికి మొహమాటం వచ్చేసింది, సరే వద్దని అడగదా అని చెప్పి. అదే ట్రిమ్మర్ కానీ లేకపోతే దాని ఏమంటారు ప్రోటీన్ పౌడర్ కానీ, బిగ్ బాస్ అందరూ నాన్ వెజ్ తినేస్తున్నారు, నాకు తినడానికి ఏమి లేదు, ఆకులు అలములు తప్ప కష్టంగా ఉంది అని చెప్పిన సరే. అప్పుడు ఆయన పట్టించుకున్నాడు లేదో, రెండు మూడుసార్లు గట్టిగా అడిగినా, మీరు చెప్పినట్టు గట్టిగా ఈసారి బిగ్ బాస్ పంపిస్తావా పంపించు ఆమర్ నిరాహార దీక్ష చేస్తాను కెమెరా ముందు అని చెప్పి కూర్చుంటాయి సార్. వినిపించే ఉంటాయి రీఎంట్రీలో ఎవరెవరు వెళ్తున్నారు అని చెప్పి, సో నేను బయట పెట్టాలనుకోవట్లేదు. అయ్యో మీరు ఆఖరి క్షణం దాకా ఎవరు వస్తారనేది ఏమి చెప్పలేరు మీరు, అది ఇంపాసిబుల్. నేను వెళ్ళే ముందు కూడా వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారని చెప్పి చాలా విన్నాను. అండ్ సార్ మీరు వెళ్ళినప్పుడు కూడా చాలా కాంట్రవర్సీస్ వచ్చినాయి మీ మీద, ఇదంతా చేసింది ఆయన బిగ్ బాస్ కి వెళ్ళడానికే, అంతేగాని జెన్యున్ కాదు, బిగ్ బాస్ కి వెళ్ళాలని ఆయన ట్రై చేశాడు, లైమ్ లైట్ లోకి రావాలనుకున్నాడు, వచ్చేసాడు, ఎస్ ఇప్పుడు ఆయన కూడా బిగ్ బాస్ లో కనిపించాడు. ఎందుకంటే సడన్ గా మిమ్మల్ని అక్కడ వన్ ఆఫ్ ద కంటెస్టెంట్ చూసేసరికి షాక్ అయ్యారు జనాలు అందరూ. మరి మీరు అంత నిజంగానే నేను అలా అంటాడు అనుకుంటే 2 వారాలకే అది కూడా ఓట్లు ఇప్పించుకుని ఎందుకు వచ్చేస్తాను? జనాల ఓట్ల వల్ల మీరు రాలేదు కదా బయటికి, ఇదైతే నేను ఖచ్చితంగా చెప్పగలను. కాదు కదా జనాల ఓట్లు కాదు కదా, జనాలు నన్ను పంపించేయమని చెప్పి వాళ్ళని అడిగితే వాళ్ళు ఎందుకు చేస్తారు?
నేను కంటెస్టెంట్స్ ని అడిగి నేను ఓట్లో పిచ్చుకొని నేను వచ్చేసాను. మళ్ళీ నేను వేలాడాలనుకుంటే అవును, మీరు బయటకు వచ్చేయడానికి మీకు ఒకటి ఉంది కదా, మీ బాబుని చూద్దామని చెప్పి మీరు బయటకు వచ్చేసారు, కానీ లేకపోతే మీరు వచ్చేవాళ్ళు కాదు కదా. ఇప్పుడు నిజంగానే టైటిల్ కోసం పోయిన వాడైతే అలా వచ్చేస్తాడా? అంత కక్కుర్తోడి అయితే లేదంటే మీరు ఏదో అట్లా సైట్ సీయింగ్ వెళ్ళినట్టు వెళ్ళారా? మరి బిగ్ బాస్ ఎట్లుంటుందో ఏంటో ఒకసారి లోపలికి వెళ్దాం చూసి వచ్చేద్దాం అని. ఎంతమంది కూడా చూడాలి మీకు లేదా? నాకు ఉంది సార్, తీసుకెళ్ళండి నన్ను కూడా మీతో పాటు సీజన్, ఈ సీజన్ కి తీసుకెళ్ళండి. బిగ్ బాస్ వింటున్నారా? నారీ ఎంట్రీ. నేను మీరు ఎంట్రీ కోసం అడిగానండి, నాది కాదు. ఓకేనా? బట్ ఎనీవే చాలా మిస్ అయినాం మేమైతే. మీరు బయటికి చెప్పట్లేదు కానీ మాకు తెలుసు మీరు మళ్ళీ బిగ్ బాస్ సీజన్ 8 లోకి వెళ్ళబోతున్నారు అని చెప్పి. మాకు తెలుసు మీరు బయటికి చెప్పకూడదు కాబట్టి మీరు చెప్పట్లేదు, నాకు అర్థమైంది. రాసి పెట్టుకోండి అయితే, నేను అక్కడ మిమ్మల్ని చూస్తాను. మీరు రాసి పెట్టుకోండి, ఒకవేళ కనుక నేను వెళ్తే మీ ముచ్చట చెల్లిస్తాను. అవునా? టాస్క్లు గట్టిగా ఆడతారా? కానీ ఇప్పటికే మణికంట కూడా ఇలా ఉండబట్టి నువ్వు ఫిజికల్లీ నాట్ సపోజ్ టు దిస్ హౌస్ అని చెప్పి అంటున్నారు, మెంటలీ నాట్ సపోజ్ అంటున్నారు, మరి నెక్స్ట్ మీకు కూడా అట్లాంటి మణికంట మణికంట టాస్క్ లో ఫెయిల్ అయ్యాడు. నేను టాస్క్ లో ఆడి ఏ రోజు ఫెయిల్ అవ్వాలి మీరు గమనించండి. నేను వెళ్ళిన ఫస్ట్ టాస్క్ పే పక్క నేను ఆడి ఫస్ట్ టాస్క్ మేమే విన్నారు. ఓకే, తర్వాత రెండోది ఈ రోప్స్ టాస్క్. ఓకే, తర్వాత ఇది, దీంట్లో అన్నింటిలోనూ కూడా నేను వన్, ఒక దాంట్లో సెకండ్ ఉన్నాను, ఒక దాంట్లో థర్డ్ ఉన్నాను. ఓకే, సో ఏ టాస్క్ నేను ఆడకుండా లేను. మణికంట ఫిజికల్ స్ట్రెంగ్త్ నా ఫిజికల్ స్ట్రెంగ్త్ అసలు కంపారిజన్ లేదు. అతను వేరు, అతను నా క్యాపబిలిటీ వేరు. మీరు ఇంకా చాలా చూడలేదు అక్కడ, మేము సరదాగా ఆడుకునే ఆటలు కూడా స్విమ్మింగ్ పూల్ లో మాకేం చూపించారు కదా సార్. అదే అంటున్నా మీకు చిన్న ఇది ఎగ్జాంపుల్ చెప్తాను. నబీలు ఎందుకంటే నబీలు నేను ఒకసారి కుస్తీ పట్టిన ఆట. ఓకే, లెఫ్ట్ హ్యాండ్ తో ఆడాడు సరే, తను గెలిచాడు. నేను అంటే ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ అన్నాడు సరే, తర్వాత రైట్ హ్యాండ్ తో పెట్టాము ఇద్దరం. ఐ హోప్ దట్ వాస్ రికార్డెడ్, బట్ ఎందుకు చూపించలేదు. ఓడిపోయాడు, నబీల్ని ఓడిచ్చాను నేను. ఓకే, సో తర్వాత నాకు తెలిసింది నబీల్కి రైట్ హ్యాండ్ లేదు, కొంచెం ప్రాబ్లం ఉంది అందుకని అవును సర్జరీ అయింది అని చెప్పి తర్వాత చెప్పాడు సార్. బట్ ఏదైనా నేను టాస్క్ చాలా గట్టిగా ఆడతాను. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తా, అబ్బాయికి స్విమ్మింగ్ రాదు, ఏదో లైట్ లైట్ గా అప్పుడే నేర్పిస్తున్నాను నేను, నాకేదో కొంత, నేను పెద్ద గజిత గడ్డ కాకపోయినా కొంత వచ్చు. అయినా అక్కడ ఏం పెద్ద లోయ ఉంటుంది సార్ మీరు వల్ల అక్కడ స్విమ్మింగ్ నేర్పించడానికి? అందులోని అంటే కింద తగలకుండా కొట్టడం కూడా స్విమ్మింగే కదా. ఓకే, అంటే ఒక 7-6 అడుగులు ఉంటుందేమో. సో స్విమ్మింగ్ నేర్చుకుంటే నిఖిల్ పృథ్వీ కూడా దూకారు. జనరల్ గా మేమే యాక్టివ్ అక్కడ, నేను అభయ్ నిఖిల్ పృథ్వీ, మేమే ఎప్పుడు చేసినా స్విమ్మింగ్ మేమే చేసుకుంటాం. ఈ రోజు మణికంట రాల, ఇంకెవరున్నారు, ఆదిత్య కూడా రాల, ఎప్పుడు కూడా రాల. సో ఆడుకునేప్పుడు మేము సరదాగా ఆటలాడుకునేవాళ్ళు స్విమ్మింగ్ పూల్ లో. దాంట్లో ఏంటో ఒక ఆట ఏంటంటే, ఒకటే సింగిల్ స్ట్రెచ్ లో కొట్టకూడదు, ఇట్లా ఇట్లా కొట్టకుండా ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్ళిపోవాలి. ఓకే, పృథ్వీ బాగా వెళ్తాడు అనుకుంటా. ఫస్ట్ నేను నేర్పించే వీళ్ళకి సింగిల్ స్ట్రెచ్ లో ఒకటే జస్ట్ ఒక తోపు తోసి సుమ్మని ఇట్లా సూపర్ మ్యాన్ లాగా వెళ్ళిపోవడం అనేది ఒక టెక్నిక్. దానికి ఏంటంటే బ్రీత్ తీసుకుని బిగ పట్టడం, వెళ్ళిపోవడం. అది తర్వాత మనోడు అబ్బాయి బాగా ఎంజాయ్ చేసాడు, తర్వాత అబ్బాయి కూడా అదే పనిలో ఉండేవాడు. తర్వాత ఇంకొక టాస్క్ అనుకున్నాం, ఏంటి కింద కూర్చొని సైరా నరసింహారెడ్డిలో చిరంజీవి గారు ఇట్లా ధ్యానం చేస్తుంటారు ఆ టైప్ లో, కింద ఎంతసేపు కూర్చోగలరు నీళ్ళ కింద కూర్చోవాలంటే కంప్లీట్ దమ్ వదిలేయాలి, వదిలేసి కూర్చోవాలి. సో అలా అలా కూర్చున్నప్పుడు అందరు టుక్ టుక్ లేచేసారు, పృథ్వీ నిఖిల్ అభయ్ కూడా. ఐ వాస్ ద వన్, అందరికన్నా దమ్ము ఎక్కువ ఉంది నాకే అది అని. ఇంకోటి దానికి కారణం కూడా ఒకటి ఉంది, అంటే ఇప్పుడు పాపం నబీ ఓడిపోవడానికి తనకి చేతి ప్రాబ్లము, ఈ పృథ్వీ నిఖిల్ ఓడిపోవడానికి సిగరెట్లు, ఎప్పుడు సిగరెట్లు చేసి చేసి ఉపరితిత్తులు ఇదవుతాయి. మీకు ఏ హ్యాబిట్ లేదా? నేను గుడ్డు కూడా తిన్నాను అదే కదా, ఆ హ్యాబిట్ లేకపోవడం వల్లే ప్రాబ్లం అయింది. ఓకే, అది మీరు చెప్పకనే చెప్తున్నారు, నెక్స్ట్ టైం నేను ఆడతాను, నేను ఇస్తాను టాస్క్ అని. సో మీరు ఎంట్రీ ఉందని నాకు చెప్పకనే చెప్తున్నారు. మాకైతే ఒకటే అర్థమైపోయింది. మీకు అర్థం కావడం కాదు, మీకు వెళ్ళాలి, నేను వెళ్ళాలి మీరు కోరుకుంటున్నారా? అది డెఫినెట్ గా, డెఫినెట్ గా నేనైతే కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు టాస్క్లు ఎట్లా ఆడతారు, సో మీరు ఎలా టఫ్ ఫైట్ ఇస్తారు, అండ్ ఆల్రెడీ ఇప్పుడు సగం జనాలకి కొంతమంది కనెక్ట్ అయిపోయారు. ఈ కనెక్ట్ అయిపోయినప్పుడు మీరు వెళ్ళిన తర్వాత మళ్ళీ జనాలు ఏమైనా షిఫ్ట్ అవుతారా, మళ్ళీ ఏమైనా చేంజెస్ వస్తాయా హౌస్ లోని, మళ్ళీ ఏమైనా గ్రూప్స్ ఏమైనా ఫామ్ అవుతాయి డిఫరెంట్ గా?
ఇట్లా చూడాలని అనుకుంటున్నాం అనమాట. ఆ టాస్క్ లో ఆడుతూ కూడా బోర్డు అంత ఫన్ జనరేట్ అవుతా ఉంటది, నేను లేకపోతే మిస్ అయిపోయింది నేను అనుకుంటా. ఎందుకంటే ఆ గుడ్డు తీసుకొచ్చే టాస్క్ నెక్స్ట్ టాస్క్ తీసుకున్నప్పుడు అక్కడ అక్కడ కూర్చో ఉంటారు కదా. ఒకవేళ నేను అక్కడ వెనక ఉండుంటే ఈ గుడ్లన్నిటికీ కూడా నేనే రాజు, ఎందుకో తెలుసా మీకు అనేవాడి. ఎందుకు? బికాజ్ ఐఎమ్ గుడ్ లుకింగ్. గుడ్ లుకింగ్. సో ఇలాంటి అంటే టాస్క్ లో కూడా అరే నేను లేను కదా ఈ పంచ్ మిస్ అయింది, నేనుంటే ఇది బాగుండేది అరే అనుకునేవాడు నేను. ఏం కాదులేండి, జనాలు విన్నారు ఉన్నారు, మిమ్మల్ని తీసుకుపోతారు. జనాలు విన్నారు, వాళ్ళ మనసులు విన్నారు నేను. అండ్ సార్, వన్స్ ఒకవేళ మీరు కానీ హౌస్ లోకి వెళ్తే ఎవరికి టఫ్ ఫైట్ ఇచ్చే కంటెస్టెంట్ అవుతారు అనుకుంటున్నారు మీరు ఇప్పుడున్న వాళ్ళల్లో? ఇప్పుడు టాస్కుల్లో అయితే నిఖిల్ గట్టిగా ఆడతాడు. డిపెండ్ అపాన్, అంటే ఇప్పుడు సపోజ్ ఆ రోప్స్ టాస్క్ ఉంది, ముగ్గురు నబీలు, పృథ్వీ, నిఖిల్ అలాంటి వాటిలో నన్ను పెట్టారు అనుకోండి, ఖచ్చితంగా నేను వీక్ అయిపో వీక్ అంటే ఎందుకంటే నేను 55 kgs లోపల ఉంటాను, వాళ్ళు 80 kgs. వాళ్ళు ఇలాగినప్పుడు ఆ వెయిటే వాళ్ళకి ఫోర్స్ అవుతుంది, అది ఎనర్జీతో కూడా సంబంధం లేదు, వెయిట్ తోటి అవుతుంది. అలాంటి వాటిలో నాకు బ్యాక్డ్రాప్ అవుతుంది. బట్ ఇప్పుడు ఈ పీక్కునేది ఇట్లాంటి వాటిలో ఐ కెన్ డేర్ ఆ వ్యాక్సింగ్లు వీక్సింగ్లు అలాంటివి నేను ట్రై చేద్దాం అనుకున్నాను, కానీ నా పేరు రాలి అన్ఫార్చునేట్లీ. సో ఆ బిగ్ బాస్ ఏమనుకున్నాడంటే బాగా చింపాంజీ లాగా ఎవరు ఉంటుందో వాళ్ళని పీక్స్తే బాగుంటుంది అనుకున్నాడు. ఆ టాస్క్ లో కూడా మనకి వెళ్ళంతైనా అది. సో అంతే, అంటే నేను ఎప్పుడు కూడా ఏ టాస్క్ కి ఆడాలనే కూర్చుంటాను, ఎందుకంటే నాకు ఏం తోచదు అక్కడ, ఎప్పుడు ఏది ఎక్కాలి ఏది దూకాలి అనేది చూస్తుంటాను నేను. ఫైనల్ గా ఏది దొరకపోతే బిగ్ బాస్ గేట్ దూకొచ్చాను. అదే, సో నెక్స్ట్ టైం పంపిస్తే మళ్ళీ అలా గేట్ దూకొచ్చేయద్దు. ఎండింగ్ వరకు మీ టఫ్ ఫైట్ అయితే ఇవ్వండి.